హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మన వీడియోలో టైటానిక్ షిప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఈ షిప్ ప్రమాదానికి గురైన అసలు కారణాలను తెలుసుకునే ముందు ఈ క్రింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మన టాపిక్ లోకి వెళితే, టైటానిక్ షిప్ ని April 10, 1912 ప్రారంభించారు. ప్రారంభించిన 4 రోజులకే ఘోర ప్రమాదం సంభవించింది. April 15 ఈ షిప్ మునిగిపోయింది. ఈ షిప్ మునిగిపోయినప్పుడు దగ్గరగా 1496 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే ఇదొక పెద్ద పడవ ప్రమాదంగా అభివర్ణించవచ్చు. ఈ షిప్ లో సాధారణ ప్రయాణికులతో పాటు కొందరు ధనవంతులు మరియు అమెరికాను పాలిస్తున్న నాయకులు కూడా ఉన్నారు. టైటానిక్ ని అప్పటి లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేశారు. అందులో కొన్ని సదుపాయాలను మాత్రమే అమర్చారు. షిప్ లో 1178 లైఫ్ బోట్స్ మాత్రమే ఉండడంతో అవి ప్రయాణికులకు సరిపోలేదు. మరణించిన వారి సంఖ్య ఎక్కువ కావడానికి ఇది కూడా ఒక కారణమైంది. అయితే టైటానిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ షిప్ ని తయారు చేసేటప్పుడు దానికి ఒక మేకు కొట్టడానికి 5 వ్యక్తులు అవసరమయ్యేవారట. మొదట ఒక వ్యక్తి ఆ మేకును మంటలో బాగా కాల్చి దానిని బిగించాల్సిన ప్రదేశంలో పెట్టేవాడు. ఒకవైపు నుండి 2 వ్యక్తులు ఒక పెద్ద రాడ్ తో దానిని కొడుతుండగా, ఇంకో 2 మరోవైపు నుండి కొడుతూ 2 షీట్స్ ని ఒకటిగా కలిపేవారు. ఈ విధంగా ఒక మేకుని కొట్టడానికి 20 నిమిషాల సమయం పట్టేది. ఈ పనికి కేవలం బలవంతులను మాత్రమే ఉపయోగించేవారు. అయితే టైటానిక్ షిప్ కి మొత్తం 3 మిలియన్ మేకులు కొట్టబడి ఉన్నాయి. ఈ షిప్ సౌత్ హాంప్టన్, ఇంగ్లండ్ నుండి ప్రారంభమై ఫ్రాన్స్, ఐర్లాండ్ మీదుగా అమెరికా చేరాల్సి ఉంది. కానీ ఈ ప్రయాణంలో షిప్ ఒక పెద్ద మంచు కొండని ఢీకొని ఆగిపోయింది. దానివల్ల షిప్ డ్యామేజ్ అయిన 2 గంటల తరువాత పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇంత భారీ షిప్ మునిగిపోవడం, అంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం ప్రపంచాన్ని కదిలించేసింది. ఇది కేవలం మనుషుల పొరపాటు కారణంగానే జరిగిందని అందరి విశ్వాసం. వారు చేసిన తప్పేంటి, ఇది మునిగిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి ఇంగ్లండ్ మరియు అమెరికా దీనిపై రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ షిప్ మునిగిపోయిన చాలా రోజుల తరువాత, అంటే 1985 సెప్టెంబర్లో అట్లాంటిక్ సముద్రం అడుగున 12,415 అడుగుల లోతులో దీనిని కనిపెట్టారు. అక్కడ దొరికిన చాలా వస్తువులను వరల్డ్ మ్యూజియంస్ లో పెట్టారు. ఇదొక ఫేమస్ షిప్. దీని జ్ఞాపకాలను పాటల ద్వారా, పుస్తకాల ద్వారా ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారు ప్రజలు. టైటానిక్ షిప్ గురించి అందరికీ తెలిసిన విషయాలు కొన్నైతే, తెలియని విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఈ షిప్ ని తయారు చేసేటప్పుడు చాలా మంది కార్మికులు స్ట్రైక్ చేశారట. ఎందుకంటే అప్పట్లో పనిచేయడానికి అధిక వేతనం కావాలని పట్టుబట్టారు. అంతేగాక అప్పట్లో బొగ్గు ధర చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పటి మాదిరిగా బొగ్గు విరివిగా దొరికేది కాదు. అతి తక్కువగా లభ్యమవడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండేది. టైటానిక్ కోసం బొగ్గు అధిక మొత్తంలో అవసరమైంది. అందుకు ఖర్చు కూడా భారీగానే పెట్టాల్సి వచ్చింది. అందుకోసం టైటానిక్ టికెట్స్ ను అప్పటి GBP 2 pounds, అంటే అమెరికాలో $86 ధరను నిర్ణయించింది. ఇవి 3rd class టికెట్స్ మాత్రమే. 1st class టికెట్స్ ని $30,000 విక్రయించారు. వీటిని తీసుకున్న తరువాత వద్దనుకుంటే డబ్బులు తిరిగిచ్చేవారు కాదు. ఎందుకంటే టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులను బొగ్గు కొనుగోలుకు ఉపయోగించారు. ఈ టైటానిక్ టికెట్ల కోసం అందరూ ఆసక్తి చూపించేవారు. అందుకే చాలా షిప్స్ వాటి ట్రిప్స్ ని క్యాన్సిల్ చేసుకున్నాయి. ఆఖరికి ప్యాసెంజర్స్ తో టైటానిక్ షిప్ బయలుదేరింది. టైటానిక్ యొక్క చివరి ప్రయాణికురాలు 2009లో 97 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఆమె పేరు మెల్వినా డియాన్. ఈ షిప్ మునిగిపోయినప్పుడు తనకు 2.5 నెలల వయస్సు. ఈమె ఒక్కతే షిప్ లో ఉన్న వారందరిలో చిన్నది. తన కుటుంబంతో కలిసి ఆ షిప్ లో ప్రయాణం చేసింది. ఇంగ్లండ్ లో ఉన్న వారి ఆస్తి అంతటిని అమ్మి అమెరికాలో ఒక టొబాకో షాప్ ని ఓపెన్ చేయాలని భావించారట ఆమె తండ్రి. కానీ అతను ఈ షిప్ ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనతో మిగిలిన తన కుటుంబ సభ్యులు తిరిగి ఇంగ్లండ్ కి వెళ్లిపోయారు. అలాగే మసాబూమి హోసోనో అనే జపనీస్ వ్యక్తి కూడా టైటానిక్ లో ప్రయాణం చేశాడు. ఈయన గవర్నమెంట్ ట్రాన్స్పోర్టర్ గా జపాన్ లో వర్క్ చేసేవాడు. టైటానిక్ మునిగిపోతున్న సమయంలో ఈ వ్యక్తి చాలా మందికి సహాయక బోట్స్ ని అందించారు. మహిళలను, పిల్లలను రక్షించాడు.
ఈ విషయం తెలుసుకున్న జపాన్ దేశం వారు అతనిని దేశంలోకి రానివ్వకుండా నిరాకరించారు. తన జాబ్ని కూడా కోల్పోవలసి వచ్చింది. అయితే టైటానిక్ మూవీ రిలీజ్ తరువాత మసాభూమి హోసోనో ఫ్యామిలీ ఒక లెటర్ని పబ్లిష్ చేసింది. అది చూసి జపాన్ ప్రభుత్వం అతనికి క్షమాపణలు చెప్పడానికి ముందుకు వచ్చినా ఆ సమయానికి అతను బ్రతికిలేడు. ఆ షిప్లో అతనితో పాటు చాలా మంది వీరులు కూడా ఉన్నారు. వారిలో మాన్యుయల్ ఒరుచుట్టు రామిరేజ్ అనే వ్యక్తి ఒకడు. అతను ప్యారిస్కి ప్రయాణం చేస్తున్నాడు. ప్రమాద సంఘటన జరిగినప్పుడు లైఫ్ బోట్లో తన స్థానాన్ని ఒక మహిళకు ఇచ్చాడు ఈ మెక్సికన్. తన కోసం తన భర్త మరియు కొడుకు ఎదురు చూస్తున్నారని చెప్పగా అతను తన స్థానాన్ని ఆమెకిచ్చాడు. ఆ రాత్రి జరిగిన ప్రమాదంలో అతను మరణించాడు. నిజానికి ఆ మహిళకు ఎటువంటి కుటుంబమూ లేదు. ఈ విషయం చాలా సంవత్సరాల తరువాత బయటపడింది. టైటానిక్ మునిగిపోవడానికి 14 సంవత్సరాల ముందు మార్గన్ రాబర్ట్సన్ ఒక నావెల్ రాశాడు. దాని పేరు ది రెక్ ఆఫ్ ది టైటాన్. ఈ బుక్లోని టైటాన్ స్టోరీకి టైటానిక్ కి చాలా దగ్గర పోలికలుంటాయి. దీనిని కోయిన్సిడెన్స్ అనుకోవాలో లేక ఫ్యూచర్ని ముందుగానే పసిగట్టే విద్య తనకు తెలుసనుకోవాలో అర్థం కావడం లేదు. ఇంచుమించుగా 30 సంవత్సరాలు టైటానిక్ లాస్ పై అనేక ప్రయోగాలు చేసి చివరిగా 2016 ముగిసే సమయానికి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పరిశోధకులు. ఈ షిప్ మునిగిపోవడానికి కారణం కేవలం మంచుకొండను ఢీకొనడం మాత్రమే కాకుండా మరొక కారణం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రమాదం జరగక ముందు షిప్లోని ఒక ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందట. తరువాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షిప్ మునిగిపోవలసి వచ్చింది. కానీ చివరి వరకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఫెయిల్యూర్ని ఎవ్వరూ అంతగా గమనించలేదు. ఆ మంటల కారణంగా షిప్ యొక్క మెటల్ ఎలాస్టిసిటీ కోల్పోవడం వలన మంచు పర్వతం గుద్దుకోగానే అది డ్యామేజ్ అయ్యింది. షిప్ నార్మల్ కండిషన్లో ఉన్నట్లయితే ఇంత ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవి కాదని తెలిపారు. వీక్గా ఉన్న ప్రదేశంలోనే పర్వతం గుద్దుకోవడం వలన ఆ తాకిడిని తట్టుకోలేక ఈ ప్రమాదం సంభవించినట్లుగా వారు చెబుతున్నారు. ఈనాటికి టైటానిక్ అవశేషాలు నీటిలోనే ఉన్నాయి. వాటిలో దొరికిన వస్తువులను మ్యూజియంలో పెట్టి చాలా డబ్బులు వసూలు చేశారు. కానీ సముద్రం అడుగు నుండి ఆ షిప్ యొక్క పార్ట్స్ని తీయలేకపోతున్నారు. ఇంకా దాని డిస్ట్రక్షన్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. 1985లో ఈ షిప్ని చూసినప్పుడు అది ఇంకా మంచి కండిషన్లోనే ఉంది. అందులో చాలా జీవరాశులు నివసిస్తున్నాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ మెటల్ని బ్యాక్టీరియా నాశనం చేసేస్తోంది. మొత్తానికి టైటానిక్ ఇంకా కొన్ని రోజుల్లో సముద్రంలోనే మాయమైపోబోతోంది. సో చూశారుగా ఫ్రెండ్స్, టైటానిక్ మునిగిపోవడానికి గల ముఖ్య కారణాలను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.